కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట సర్కిల్ పరిధిలో ఫారెస్ట్ రేంజర్ ముక్తార్ హుస్సేన్ ఆధ్వర్యంలో అక్రమ కలప రవాణా చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. అక్రమంగా రోజు రవాణా చేస్తున్న వాహనాన్ని పట్టుకున్న సెక్షన్ అధికారులు ఈ ఆపరేషన్లో రేంజర్ మాట్లాడుతూ పట్టుకున్న వాహనాన్ని సీజ్ చేశామని, దర్యాప్తు చేసి వాహనాన్ని పాలవంచి డివిజన్ కార్యాలయం తరలిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట సర్కిల్ సెక్షన్ అధికారులు భానువతి శ్రీను, వెంకటేశ్వర్లు, సిబ్బంది, కాసీం పాల్గొన్నారు. 30 లాగులు అంటే 30 కర్రలు ఉన్నవి. అప్రాక్సిమేట్లీ 3 లక్షల విలువ గల కర్ర ఉన్నది. ఈ యొక్క బండిని సీజ్ చేసి మళ్ళీ రేంజ్ ఆఫీస్ పరిధిలోకి తీసుకొచ్చి దాన్ని అంచనా వేయటం జరిగింది. అప్రాక్సిమేట్లీ 3 లక్షలు వాల్యూ గల కర్ర మనం పట్టుకోవటం జరిగింది. దీని వెనకాల ఎవరున్నది ఇన్వెస్టిగేషన్ చేయటం, దానికి కాగితాల ప్రకారంగా లెనిన్ అని ఒక వెస్ట్ గోదావరి సీతానగరము ఈస్ట్ గోదావరి లెనిన్ అను అతను వ్యక్తి, ఆయన కాగితాలు మన వెహికల్లో ఉండటం జరిగింది. ఆయన్ని ఆధార్ కార్డు ప్రకారంగా ఆయనే ఇల్లీగల్ స్మగ్లింగ్ చేస్తున్నట్టు మనకు ఆధారమైంది. ఆయన కేసు నమోదు చేసి తర్వాత దీని మీద యాక్షన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క కర్రల్ని ఇప్పుడు ప్రజెంట్ మన పాలంచ డివిజన్ డిపోకి తరలించడానికి ప్రయత్నిస్తుంది. నిర్మల్లో ఒక పట్టుకున్నారు, చాలా హెవీగా ఉన్నది. నేను పేపర్లో వచ్చింది దగ్గర, అది చాలా మంచి కర్మ ఈ ఆపరేషన్.